లోకనాయక, ముల్లోకములు హిరణ్యనామముతో మారుమ్రోగుతున్నవి. దానవుల దుండకములకు హద్దు లేకున్నది. హరిభక్తులు హింసల పాలగుతున్నారు. దుష్ట శిక్షకుడవు, శిష్ట రక్షకుడవు. నీవు తక్క మాకు వేరు శరణ్యము లేదు. స్వామి, లోకములింత కల్లోలితములగుచుండ మీరు మిన్నకుండుట న్యాయము కాదు. దిక్పాలకులారా, ఊరడిల్లుడు, ఇప్పుడు హిరణ్యకశిపుని జయించుటకు ఎవరికీ సాధ్యము కాదు. కాలము కూడి వచ్చినప్పుడు అతనిని నేనే సంహరించదను. అంతవరకు మీకు ఈ బాధలు అవమానములు తప్పవు. ఓరిమితో సహించి భరించవలే. స్వామి, జగన్నాటక సూత్రధారులు మీకును అసాధ్యం ఉన్నదా? సాధ్యాసాధ్యములకు కూడా సమయాసమయములున్నవి దేవి. ఇంతవరకు హిరణ్యకశిపునకు ఉచ్ఛదశ, ఇక పతనము ప్రారంభముకు. పుత్రుడే తండ్రికి మరణకారకుడు కాగలడు. ప్రహ్లాదుడు నా అంశమున జన్మించినవాడే. పాపం కాదా? కరుణ లేని మనసు కఠిన పాషాణంబు, జాలి గలుగువాడే సజ్జనుండు, సాధు జంతువులను బాధింపవలదయ్యా, ప్రాణిహింస ఘోర పాపమయ్యా. రాకుమారా, భోజనమునకు వేళ మించినది. అమ్మగారు రమ్మంటున్నారు. అతనికి తిండి చేసి కూడా లేదు. ఒట్టి మందమది. అటువంటి తండ్రికి ఇటువంటి కొడుక. నమో హిరణ్యాయ నమః. రమ్మునారదా, దానవేంద్రుడు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు. మరల ఏదైనా దండయాత్ర ప్రయత్నమా? ముల్లోకములు జయించిన వాలిక. మరి దీర్ఘాలోచనకు కారణము? ప్రహ్లాద్. నమస్కారం మునీంద్ర. నమస్కారం దేవర్షి. దీర్ఘాయురస్సు, బుద్ధిమంతుడు, మందబుద్ధిమంతుడు. అదేమి దానవేంద్ర? అది ఏ నా బాధ. ఇతనికి ఏదో జాడ్యములనున్నది. ఉలకడు, పలకడు, ఆకలినడు, దప్పినడు, తోటి బాలులతో ఆడడు, పాడడు. అసలు తాను దానవకుల సారభౌముని పుత్రునన్న అహము గాని దర్పము గాని అణుమాత్రమైన లేదు. ఒంటరిగా కూర్చుని తనలో తాని పిచ్చివాని వలే నవ్వుకుని చుండును. అవును లీలావతి, జ్ఞాపకం ఉన్నదా? పసితనమున ఇతని ఏడుపు కూడా బహు సున్నితముగా మందముగా నుండినే గాని. ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఇది నీ ఆశ్రమ వాతావరణ ప్రభావమా? అవును, గర్భవతి అయిన తల్లిని కందమూల ఫల శాఖాది సాత్విక పశుగ్రాసములతో పోషించిన పుట్టిన పుత్రుడిట్లుగా కమరెట్లుండు. హతోసి, చివరకు అపరాధము నాదా? స్వామి, మేలు చేసిన వారిని నిందించుట న్యాయం కాదు. చిరంజీవి ఇంకను పసివాడు, అతని ఉద్ధరించు మార్గం ఆలోచించటం మంచిది. ఒక్కటే మార్గం, విద్యాభ్యాసం వలననే ఈతని బుద్ధి కొంతవరకు తీవ్రమగులనే ఆశ నాకు మిగిలి ఉన్నది. చక్కని ఆలోచన, విద్యాభ్యాసమునకు నా ఆశ్రమమునకు పంపుడు. చాలు నారదా, చాలు. నీవింతవరకు చేసిన మేలు చాలు, ఇక నీకెందులకు ఆశ్రమ. నాయన, నీవు దానవకుల దీపకుడు, భావి సార్వభౌముడు, సకల శాస్త్ర పారంగతులవై, నీతి కోవిదులవై ముల్లోకములను పరిపాలించవలే. అందుకు తగిన విద్యాభ్యాసం అవసరం. అలాగే తండ్రి, శ్రద్ధగా చదువుకునేదను. సంతోషం. మహామంత్రి, గురుపుత్ర రావింపు. చిత్తం ప్రభు.
కప్ప కాదు కపర్ది 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 నీలాలోచన ప్రయోజకుడా శివ 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 ఏది నీ నాలుక ఆకువలే పలుచగా ఉండవలసిన నాలుక అరచేతి మందమునన్నది నీవు తినున్నది ఏమిరే నిశ్శబ్దము అగ్రజ అనుజ వీరి నోటపడి సంస్కృత బాప భంశమగుతున్నది అపభ్రంశమంట నీ శ్రార్థం శ్రార్థమంట నీ పిండాకుడు బుద్ధిహీనుడ ఓహో అదా అయ్యా గురుపుత్రులారా అయ్యా సమయంలోకి వచ్చినారు వీళ్ళకి చదువు చెప్పుడు మా వల్ల కాదని మహారాజుకు విన్నవించు వీళ్ళకి చెప్పి చెప్పి మా ప్రాణములు పోతున్నవి పోయే లోపలనే ఒకసారి దయచేయండి ఎక్కడికి మహారాజు గారి వద్ద ఎందుకు ఎందుకు ఏమో తమరిని వెంటనే రమ్మని మహారాజు గారి ఆజ్ఞ మునిగింది అవును మీ కొంప మేము చూస్తుంటాం వెళ్ళండి వెళ్ళి రండి అనరా గడుగ్గా నిశ్శబ్దము నమో హిరణ్యాయ నమః నమో త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమ నమో నమః నమో నమః చాలు మిమ్మల్ని పిలిపించినది స్తోత్ర పాఠమునకు కాదు మీ వలన నాకు ఒక సహాయము కావాలి మా సహాయమా అదేమి మాట గురుపుత్రులం పురోహితులం మీ హితాభిలాషులం మీరు ఆజ్ఞాపించవాలి మేము దానిని అవుదల దాచి ఆచరించవాలి సెలవియండి బాలుడేలను మందబుద్ధి అనున్నాడు మా ప్రతాపక్రియాగంధం ఇంచుకైననూ లేదు విద్యాభ్యాసము చేతనే ఇతని బుద్ధి తీవ్రమగునని మా నిశ్చయం మీరు మా గురువులు పూజ్యులు భార్గవులు మా మేలు కోరి ఇతనికి సకల శాస్త్రములు బోధించి నీతి కుశలు చేసి మా దానవ వంశమును రక్షించండి మహాప్రసాదం దానవకుల భావి సార్వభౌములు మాకు శిష్యులు కావడం మా పూర్వజన్మ సుకృతం వీరికి సకల శాస్త్రములు సమస్త వేదములు బోధించి నీతి కుశలుని వినయశీలుని విద్యాసాగరుని చేసి తండ్రికి తగ్గ బిడ్డడని నిరూపించి మిమ్మల్ని మెప్పించి తరించదము కుమారా ఇటు రా నాయన ఓ నా మహా సి వా యహ సి దం ఋగ్వేదమవధారయః ఓం అగ్నిమీడే పురోహితం ఓం అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవ పృథ్విజం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్నధాతామం హోతారం రత్నధాతామం యజుర్వేద మమ ధారజః ఓం ఇషేత్తోర్జేత్వా వాయవస్థోపాయవస్థ దేవో వత్సవితా ప్రార్థయతు శ్రేష్ఠతమాయ కర్మణే సామవేద మమ ధారజః ఓం అగ్న ఆయాహి వీతయే గృణానో హవ్యదాతయే నిహోతా సత్సి బర్హిషి అథర్వణ వేద మమ ధారజః ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోర
అభిశ్రవంతున. ప్రహ్లాదు కుమారా చిరంజీవి, నిన్నట్టే శ్లాఘించకూడదు గాని నీ ప్రతిభ అమోఘం. బాలుడా, ఇంత కొద్ది కాలమున ఇన్ని శాస్త్రములు పఠించిన బాలుణ్ణి ఇంతవరకు ఈ పాఠశాలలో కనివిరి ఎరుగము. నీవు నాకు శిష్యునిగా లభించుట నాకు గర్వకారణము నాయన, మాకు చాలా సంతోషము నాయన. గురువర్యా, అంతయు మీ వాత్సల్య ఫలితము, మీకు ఎంతో కృతజ్ఞుడను. ఆహా, ఏమి వినయం, ఏమి విధేయత! ఇటువంటి శిష్యుడు ఒక్కడున్నా చాలు. ఎందుకు, మీరు ఉన్నారు భోజన ప్రియులు, ప్రహ్లాదును చూచైనా బుద్ధి తెచ్చుకోండి. ఎందుకు? అవును, ఎందుకే? నిశ్శబ్దము. లీలావతి, లీలావతి, ఏమి దేవి పరధ్యానం? ప్రాణేశ్వర, పరధ్యానము కాక ఏమున్నది? దేహం ఇక్కడ ఉన్నదే కాని ప్రాణమంతయు ప్రహ్లాదు వద్దనే ఉన్నది. కన్ను మూసినా తెరిచినా ప్రహ్లాదుడే కనబడుచున్నాడు. స్వామి, గురుకులము నుండి ఒక్కసారి చిరంజీవిని పిలిపించండి, కళ్ళారా చూచి మళ్ళీ పంపించవచ్చును. దేవి, ఆ మమకారము నాకు మాత్రము లేదా? ప్రహ్లాదుని భవిష్యత్తుపై నేనెన్నో ఆశలు పెంచుకుని ఉన్నాను. అతడు సకల శాస్త్ర పారంగతుడై సుగుణ సంపన్నుడై నాకు తగిన పుత్రుడు అనిపించుకుని వెళ్ళాను కదా నా ఆశ. లేని సో ఈ వియోగము నేను మాత్రం భరించగలను. చాలా కాలమైనది, కుమారుడు ఎట్లున్నాడో, విద్యాభ్యాసం ఎంతవరకు వచ్చినదో చూడవలనని ప్రహ్లాద సమేతము గారమ్మని గురుపుత్రులకు వార్త నంపి ఉన్నాను. స్వామి, పుత్రుని రాక సందర్భమున స్వాగతోత్సవం జరిపించవలనని ఉన్నది. వరదు దేవి, తల్లిదండ్రుల పుత్రవాత్సల్యము అంతర్గతమే కాని బహిర్గతము కాకూడదు. బాల్యమున సుశిక్షితులైన పుత్రులే మహోజ్వల భవితవ్యమున కలుపు. స్వాగతోత్సవములు అప్పుడు సముచితములు. యుక్త వయస్సు వచ్చిన విదప సకల సద్గుణ సమన్వితుడు అద్వితీయ పరాక్రమ ప్రతిభా సంపన్నుడు అయిన ప్రహ్లాదుని త్రిభువన సామ్రాజ్య సింహాసన పట్టభద్రుని చేసేది. ముల్లోకములు అతనికి పాదాక్రాంతములై సురయక్ష గల్లోరగ కిన్నెల కింపురుషాది దేవగణముల మణిమయ కిరీట రత్న కాంతి పుంజములతో ప్రహ్లాదుని పాదపద్మములు ప్రకాశించవలె. ఆహా, ఆ సుందర దృశ్యము నా కన్నుల పండుగగా చూచి ఆనందించి తరించవలె దేవి. అదే నా లక్ష్యం, అదే నా ధ్యేయం. నమో హిరణ్యాయ నమః. దానవేంద్రుడేవో పగటి కళలు కంటున్నట్లున్నాడు. పగటి కళలు కనవలసిన కర్మ మా హిరణ్యకశిపునకు. అవును, దానవకుల వైభవమైన నీకు కన్నెర్రా, సురపక్షపాతివి కదా. దానవేంద్ర, నా పూర్వజన్మ సంచితమేమో గాని నీకు మాత్రము నా మీద నమ్మకమే కలుగుకున్నది. నిజము చెప్పుతున్నాను, నేను నీ శ్రేయోభిలాషిని. కొంతకాలముగా నాకు నీ నామస్మరణ తప్ప వేరు ధ్యాసే లేదు. అవును స్వామి, నారదము నింద్రులకు మన ఎడల చాలా అభిమానం. లేకున్నా ఆనాడు నన్ను రక్షించి తన ఆశ్రమమున ఆశ్రయమిత్తురా. ఆ ఒక్క కరుణ కృత్యము వలనే నారదునకు మనంతపుర ప్రవేశార్హత కలిగినది. లేకున్న ఈ దేవరిషి. వలదు వలదు దానవేంద్ర, నా రాకను నిషేధించవలదు. ఒకవేళ నిషేధించినను ఏ చాటుననో మాటుననో వచ్చి ప్రహ్లాద కుమారుని చూడనిదే నా ప్రాణము నిలువు. అమ్మా లీలావతి, ప్రహ్లాద కుమారుడు ఎక్కడ? అమ్మా నమస్కారం. ఆయన ప్రహ్లాద. తండ్రి నమస్కారం. ప్రహ్లాద కుమార, త్రిభువన సామ్రాజ్యాధిపత్యముల కన్నా పుత్రుని గాఢాలింగనమే నాకు మిన్న. గురుపుత్రులారా, బాలుడు బుద్ధిగా విద్యాభ్యాసము చేసినాడా? ఏమని వర్ణింపగలము నీ తనయును వినయశీలము. నవ్వులాటకైనా అబద్ధ మాటడు, కోపమన్నది ఇరుగునే ఇరుగుడు. ఆహ్, ఇక గురుభక్తి ఎందురా? అబ్బో అబ్బో, వర్ణనాతీతము అయినను తినబోతూ రుచి అడుగునేలా నీరే పరీక్షింపుడు పుత్రుని విద్యా కౌశలము. ప్రహ్లాద కుమార, వేదములు పఠించినావా? సకల శాస్త్రములు చదివినావా? గురువుల వాత్సల్యముతో విద్య గరిపిరా. అవును తండ్రి. చదివించిరినను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు. నే చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదువులలోని మర్మమెల్ల చదివినావా? సంతోషం. విన్నావా లీలావతి, చిరంజీవి పలుకులు అమృతపు చినుకులు. ఏది నాయన, నీవు చదివిన శాస్త్రములలో ఒక చక్కని పద్యము చెప్పి తాత్పర్యము వివరింపు. ఇల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతిలో పలంద్రళ్ళక వీరునే మనుమతి భ్రమణంబున భిన్న
సంసార సాగరమును సులభంగా దాటుటకు విష్ణు సేవ వీలైన నావ. ఏమిది కుమార, విద్యా కౌశల ప్రదర్శనము వైరి స్తోత్రముతో ప్రారంభించినావు. హరిభక్తికి మించిన మోక్ష సాగరము లేదు కదా తండ్రి. హరి దానవకుల వైరి, మనకు పరమశత్రు, వారి నామము చెరింపకూడదు. దైవమును ఆరాధింపని వాని జన్మమే నిరర్థకము కదా. శివ శివ, ఏమి ఈ కర్ణ కఠోర శత్రు సంకీర్తన. కుమార, మనకు దైవారాధన అవసరం. దైవ పూజలు ఆచరణీయములే, కాని మన కుల దైవము పరమేశ్వరుడు, అతనే ఆరాధింపు. లేదా నీ ప్రపితామహుడు, సృష్టికర్త, నాకు దివ్యవర ప్రదాత బ్రహ్మదేవుడు, అతని ఆరాధింపు. కాని ఆ హరి ఆ తుచ్చిన నామోచ్చారణమునే ఉడలు దహించుకుని పోవచ్చున్నది. కుమార, వాడు మనకు పరమశత్రువు నాయన, వారి నామం మరిచిపము. అది సాధ్యమా తండ్రి? హరినామం ఒక్కసారి రుచి చూచిన మరల విడవగలమా? మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబవాని మదనములకు నిర్మల మందాకిని వీచి కలదూగు రాయంచను తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రిక స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు జేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా ఆ కులద్రోహి, శత్రు సంకీర్తనము చేయ నా హృదయమును ఛేదించుతున్నావు. నీ పిలతండ్రిని వధించిన ఆ ఘాతకుడు నీకు ఆరాధ్య దైవమా? అతడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు కదా. అనగా నీ పినతండ్రి దుష్టుడని ఆ నీ అభిప్రాయం? దుష్టుడవునో కాతో గాని అదృష్టవంతుడు. హరిచేతిలో మరణం అందరికీ లభ్యమా? గురుపుత్ర, ఇదేనా నీవు నేర్పిన విద్య? పటుతర నీతి శాస్త్ర చేయపారగు చేసదనంచు బాలుని వటు గొనిపోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రము కుటిలత చెత్తినాడవు భృగు ప్రవరుండవటంచు నమ్మితి కటకట బ్రాహ్మణాకృతి విగాక యథార్థపు బ్రాహ్మణుండవే. దానవేశ్వర, ఇందులో మా అపరాధం అనుమాత్రమైన లేదు. తమ హితులము పురోహితులము దానవంశ శ్రేయోభిలాషులము నీకు ద్రోహము చేయదు. నీ పాదములాన ఈ బాలునకు విరోధి శాస్త్రములు మేము నేర్పినవి కావు. ప్రహ్లాద, గురువులు నేర్పని ఈ హరిభక్తి నీకెవరు బోధించినారు? హరిభక్తి ఒకరు బోధించిన అలవుడు నా తండ్రి. నాయన ప్రహ్లాద, నీ తండ్రికి ఇష్టము లేని పని ఎలా చేయవలే? నీకెందుకు ఇంత పంతము? హరిభక్తి మానరాదా? అమ్మా, అన్నీ తెలిసిన నీవే ఇట్లనదగున హరిభక్తి లేని జీవి మృతప్రాయుడు కదా. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే ధమ ధమధ్వని తోడి ఢక్కగాక హరి పూజనము లేని హస్త
చేసు చూడని కన్నులు కన్నులే తను కుడ్య జాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుదంబుగాక విష్ణు భక్తి లేని విభుతుండు విభుతుడే పాదయుగము తోడి పశువుగాక శాంతించండి పసివాడు ఏదో తెలియకన్న మాటలకు ఇంత ఆవేశం తగదు లేదు లీలావతి వీరి జాజ్యము చాలా తీవ్రమైనది గురుపుత్రులారా భయపడకండి ఆవేశములో అన్న మాటలకు బాధపడకండి నాకు మీరే శరణ్యం గృహస్థులైన రాజులకు బోధించదగిన ధర్మార్థ కామములు మాత్రము బోధించి బాలుని బుద్ధికుశలుని చేయండి నాకు మనశ్శాంతి కలిగించండి దానవేశ్వర మీరింతగా ప్రాధాన్యపడవలైనా అది మా విద్యుక్త ధర్మం బాలునకు సద్బుద్ధి కరపి మీ కృపకు పాత్రులమయ్యదం రాజకుమారా రానాయన అమ్మా వెళ్ళి వస్తాను నాయన గురువుల సద్బోధకు ఎదురు చెప్పకు అలాగేనమ్మా తండ్రి సెలవు ఆహా ఏమి పితృభక్తి దానవేశ్వర సెలవా మునీంద్ర పలహారం తీసుకువెళ్ళండి పలహారం నాకు చోటెక్కడది కడుపు నిండా కలహ భోజనం లభించినదిగా ఈ శుభవార్త ముల్లోకములలో చాటి తృప్తిగా నిద్రపోగలడు హిరణ్యకశిప ఆవేశము నన్ను అర్థము చేసుకోలేకున్నావు నేను నీకు మిత్రుడినే గాని శత్రువును గాని సెలవిప్పింపు నీదే ఆలస్యం అమ్మ లీలావతి సెలవు నారాయణ నారాయణ రాజకుమారా మేము చెప్పిన చదువంతా బూడిదలో పోసిన పన్నీరు చేసావు మీ తండ్రి ముందు మాకు తలవంపులు తెచ్చావు లేదు గురువర్యా నేనట్టి అనుచిత కార్యం ఏమీ చేయలేదు మరి ఏమి నీవు చేసినది మేము చెప్పిన చదువులేమి నీవు పలికిన పలుకులేమి నాయన మీరు చెప్పిన చదువులలో సారం అదే కదా అబ్బబ్బబ్బా అది కాదు తండ్రి ఈసారి అయినను సరిగా వినుము ఈ ముల్లోకములకు అధిపతి ఎవరు నీ తండ్రి అవునా అవును అతన్ని మించిన వారు లేరు అవునా అవును కనుక అతనినే భగవంతుని భావించి అతని నామే జపించవలను ఇది అనుము ఓం హిరణ్యాయ నమః ఓం నారాయణాయ నమః మళ్ళీ అదే కోత కూర్చున్నావు ఎవడా నారాయణుడు సకల జగత్ కళ్యాణకర్త అతడే భగవంతుడు కాదంటుంటే ఒకరు కాదన్న మాత్రం అతడు కాకుండా పోగునా గురువర్యా అదుగో మాకే పాఠములు చెప్పుతున్నావు గురువు నీవా మేమా మీరే అవునా అయితే మేము చెప్పినట్టు చెప్పు ఓం హిరణ్యాయ నమః ఓం నారాయణాయ నమః అబ్బబ్బబ్బా అలా కాదు ఓం హిరణ్యాయ నమః ఓం నారాయణాయ నమః నిశ్శబ్దము నిశ్శబ్దము ఒరే బడుదాయలు అపహాసం చేసిన మీ వీపులు పగులు జాగ్రత్త అదేంటి గురుగారు తప్పు చెప్తుంటే ప్రహ్లాదం కొట్టే అతడు రాజకుమారుడు రా అతను కొడితే అతను తండ్రి గురుగారి చర్మం ఒలిచేస్తారు కాసేపు ఇరంతా బయటికి వెళ్ళండి పండి ప్రహ్లాద మా ప్రాణాలు కాపాడవయ్యా ఆ పాడు హరినామ స్మరణ మానవయ్యా గురువులు చెప్పవలసిన మాటలేనా ఇవి హరిభక్తి లేనివాడు పశువు కన్నా హేయం కదా అయితే ముల్లోకాధిపతి నీ తండ్రి నీకు గురువులైన మేము ఈ దానవలోకము అంత పశువులని అనివ్వనున్నది హరి హరి గురుదూషణ పాపం కదా పాపం పాపం అంటూనే గురువులకు పంగన అమలు పెడుతున్నావే లేదు గురువర్యా నా ప్రార్థన ఆలకించండి మీరు కూడా ఆ హరిని సేవించి తరించండి సరే ఇక నీకు మేము చెప్పేదే ఉంది మా పిండాకుడు తమ్ముడు నా వడలంతా కంపముగా ఉన్నది నదికి పోయి స్నానం చేసి వచ్చింది నాయన అక్కడ నా వడలు నీకంటే కంపరముగా ఉన్నది నేను వచ్చేదని పదా ఆ
పుష్పం. మిత్రులారా, శుష్కమైన ఈ ఆటలతో కాలం ఎందుకు వ్యర్థం చేయుట? అన్ని జన్మలలోను మానవ జన్మ దుర్లభము. మానవ జీవితము 100 సంవత్సరములకు పరిమితము. ఆ 100 సంవత్సరములలో సగం రాత్రి రూపమున నిద్ర వలన నిరర్థకు మగును. మిగిలిన 50 ఏండ్లలో బాల్య కౌమార యవ్వన దశలలో 20 ఏండ్లు పోవును. చివరికి మిగిలిన 30 ఏండ్లలో సంసార లంపటమున చిక్కుకుని మానవుడు కామ క్రోధాది హరిషడ్వర్గములచే పీడింపబడును. కావున కాలం వ్యర్థము చేయక హరిభజనతో మోక్షం పొందుట ఉత్తము. హరినామం కంటే రుచైనది లేదు. హరి అంటే ఎవరు? నారాయణుడు. అతనికి 2 పేర్లా? రెండేమిటి, అతనికి అనంత కోటి నామములు కలవు. ఎందుకు? ఒకటైతే వాళ్ళమ్మ మర్చిపోతుందేమోనని. అతని అమ్మ పేరేమిటి? అతనికి అమ్మ లేదు. మరి నాన్న? నాన్న లేడు. మరి ఎలా పుట్టాడు? అతనికి పుట్టికయ్యే లేదు. వాడెవడో విచిత్రమైన వాడే, చూడవలసిందే. అతని దేవుడు ఎక్కడుంటాడు? అతడు సర్వాంతర్యామి, అతడు లేని చోటు లేదు. మరి అతను చూసేదట్లా? భక్తితో జానించుటే. అదెట్లా? నేను చెప్పినట్లు అనండి. ఓం నమో నారాయణాయ. దాతయు నా
పోతి వనమెల్ల చేసినని నీ పిచ్చి వీళ్ళు కూడా ఎక్కించినావు నాయన. లేదు గురుగారు, మీ చదువుకున్న మాకు ప్రహ్లాదం బాగుంది. మీరేగా ప్రహ్లాదుని చూసి నేర్చుకోమన్నారు? ఏడిచావు ఏడిచావు ప్రహ్లాద, అనుకున్నంత పని చేశావు. నీవు పెట్టినది చాలక వీళ్ళతో కూడా పొంగను మూలు పెట్టించినావు చాలు. శంభో శంకర శివంకర భయంకర మృత్యుంజయ కైలాసపదే నమో నమః. హర హర మహాదేవ, హర హర మహాదేవ. అగ్రజ, ప్రాతకాల వందనములు. అందుకున్నాను అనుజ. అగ్రజ నీ ముఖము, అనుజ నీ ముఖము, నీ ముఖము, నీ ముఖము. అక్కడ జా, ఇది నీకు న్యాయం కాదు. నేను నీకు నమస్కారములు. నీ కుమారునికి చదువు చెప్పుడు మా వల్ల కాదు. కాదు ఏమి, ప్రహ్లాదుడు హరిభక్తి మానలేదా? తాను మానకపోగా తోటిపాలురు అందరినీ చెడగొట్టుతున్నాడు. వారందరినీ మాకు అవిధేయులు చేయుటే కాక వారిచే మాకు పంగనామములు కూడా పెట్టించినాడు. వారికి హరిభక్తి బోధించి వారికి హరినామ సంకీర్తనము చేయించినాడు. మాతో కూడా చేయించినాడు. ఇది నిజమేనా? వారెవదేతకు నేను కారణం కాదు, హరిభక్తి బోధించినది మాత్రం సత్యము. ఎలా బోధించితివి? నేను నమ్మినది వారికి చెప్పి తిని. నువ్వేమి పండితుడవా? కాదు. మరి గురువులు చెప్పినది ఎలా వినలేదు? అసత్యము గాన వినలేదు. ఏది అసత్యము? శ్రీ విష్ణువు భగవంతుడు కాడు అనునది అసత్యము. మరి ఏది సత్యము? శ్రీహరి భగవంతుడు సర్వేశ్వరుడు అనునది సత్యము. ఆవేశపడిపిండి నాయన, నాన్నగారు నేల నొప్పించదవు, ఆయన చెప్పినట్లు వినకూడదా? అసత్యం ఎట్లు పలుకోగలనమ్మా? తల్లిదండ్రులు చెప్పవలసిన మాటలైనా ఇవి. నోరు మూయము, ఉత్తరవాత్సల్యం శాంతముగా ఎంత చెప్పినా నువ్వు వినకున్నావు. ముల్లోకములు జయించిన నా మాటనే లెక్క చేయకున్నావు. ముల్లోకములను జయించినావు గాని నీ లోపలనే ఉన్న శత్రువులను జయించలేకపోయినావు. ఎవరా శత్రువులు? కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యమును జయించనీ లేదు. వాటిని జయించినచో నీకు శత్రువులే ఉండరు. చాలించు నీ వేదాంతం, వేలడంత లేవు. ఎవరి బలము చూసుకుని నీకు ఈ ధైర్యం? అన్యుల బలము నాకెందుకు? బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండు అట్టి విభుడు బలము
నేను యాగడము శృతి మించి రాగమన పడుతున్నది. దండనాయక, వీడు సామదానముల వలన దారికి రాడు. దండోపాయమే వీనికి తగిన శిక్ష. హరిభక్తి మానంత వరకు అన్నపానములు లేకుండా చీకటి గదిలో బంధించండి. స్వామి, వలదు, అంత శిక్ష వలదు. పసివాడు, మన్నించండి. లీలావతి, నీకు తెలియదు మొక్కగా వంగనిది మ్రానయ్య వంగదు. దండనాయక, నా ప్రార్థన ఆలకించండి. లీలావతి, ఇది నా సంతోషమునక, బాలుని క్షేమమునకి కొంత కాఠినేమో తప్పదు.